ఏపీ జన వైసీపీ పొత్తు పెట్టుకుంటుంది అనుకోండి పొరపాటున, బీజేపీని కూడా అప్పుడు అటాక్ చేస్తాడు. అట్లాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కనుక బరిలో ఉండుంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇదంతా ఇంకా యాక్టివిటీ అద్భుతంగా ఉండుండేదా? ఒకవేళ క్షణం తిరిగి లేకుండా తిరిగేవారా? ఏ ఉండదు అప్పుడు కూడా, ఖచ్చితంగా అప్పుడు ఇట్లాగే ఉంటది. అంటే టీడీపీ లేదు కాబట్టి డ్రాప్ అయిపోయింది కాబట్టి నేను అంటే ఉంటున్నట్టు ఉంటున్నారేమో అనేది ఒక ప్రచారం. లేదు, ఖచ్చితంగా కేసీఆర్ వాళ్ళ జోలికి పోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈయనకి సమస్య కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీకే సమస్య, మెగా కుటుంబానికి పెద్ద సమస్య. వీళ్ళందరూ ఆస్తులు అక్కడే కదా ఉన్నాయి, వాళ్ళు కెలకడం బిగిన్ చేస్తే ఏముందండి? సింపుల్, ఓ స్టూడియోలకు నోటీసులు ఇవ్వగానే ఎంత వణికిపోయారు. అంతకుముందు ఫిల్మ్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గనక ముఖ్యమంత్రి అయితే అందరూ పుష్పగుచ్చాలు పట్టుకుని రెడీలో కూర్చుని ఉంటారు. చంద్రబాబు సీఎం అయినప్పుడు ఈవెన్ 2014 ఎక్కడ గెలిచినా కూడా ఆయన పుష్పగుచ్చాలు ఇస్తూ కూర్చున్నారు. అదే జగన్ సీఎం అయితే పట్టించుకున్నారా? కేసీఆర్ని పట్టించుకున్నారా వాళ్ళు ఎవరన్నా? ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కేసీఆర్ అంటే దాసోహ మండం బిగిన్ చేసింది? ఎప్పుడో ఎన్టీ రామారావు హయాంలో చెన్నారెడ్డి ఎవరో అప్పుడు ఫస్ట్, అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎవరో అప్పుడు స్థలాలు ఇచ్చింది, కోట్ల కూడా కాదు, మరిచెన్నారెడ్డి అంజయ్యో ఎవరో ఇచ్చారట మొట్టమొదట అంతకుముందు స్థలాలు వీళ్ళకి ఇక్కడికి రావడానికి ఎన్టీ రామారావు కంటే ముందు 83 కంటే అంజయ్ గారు ఇచ్చారు, భవన వెంకటరామరెడ్డి గారు ఇచ్చారు ఎవరో కానీ ఆ టైంలో స్థలాలు ఇచ్చారట వీళ్ళందరికి ఆంధ్రాకి ఇండస్ట్రీని రమ్మన్న. ఎన్టీ రామారావు ఫస్ట్ వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఆ రోజున ఇచ్చిన స్థలాలు ఇచ్చిన